గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు ఢిల్లీలో టీఆర్ఎస్ నుంచి రూపాంతరం చెందిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆఫీస్కి శంకుస్థాపనం జరగటమే కాకుండా అధికారికంగా ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ను ప్రకటించేశారు కూడా. ఎంతో ఉత్కంఠ నెలకొల్పిన ఈ సంఘటన మరిన్ని సంచలనాలకు దారితీస్తుందేమో చూడాలి. కానీ కేసీఆర్ గారు ఒక మంచి మాట చెప్పారు, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ఈ పార్టీ ముందుకెళ్తుందని చెప్పారు. తెలంగాణలో తాను అవలంబించిన నీటి పారుదల అంశం కానివ్వండి, ఫైనాన్షియల్ అంశం కానివ్వండి, లా అండ్ ఆర్డర్ అంశం కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయంతో తామున్నామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా, మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, మౌలిక మార్పుల విషయంలో కానివ్వండి, పెద్దగా తేడా కనిపించడం లేదని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజమే, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా, పూర్తి స్థాయిలో మనకి విదేశాంగ విధానం, ఆర్థిక విధానం, ఎడ్యుకేషన్ విధానం, రైతులకి ఒక పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, సేంద్రియ ఎరువులతో ఎలా వాడాలి, ఎలా పంటలు పండించాలి, క్వాలిటీ పంటలు ఎలా పండించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల్ని ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఐఐటి పెట్టుండొచ్చు, ఐఐఎం స్థాపించుండొచ్చు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వారి హయాంలో వచ్చుండొచ్చు, కానీ అమెరికా స్థాయికి, బ్రిటన్ స్థాయికి ఇంకా మనం ఎదగలేదు. ఇంకెప్పుడు ఎదుగుతాం 1945లో జపాన్లో హీరోషిమా నాగసాకి నగరాల మీద అణుబాంబులు వేసి విధ్వంసం సృష్టించిన తర్వాత ఇప్పుడు జపాన్ ఎక్కడుంది? అలాంటి విధ్వంసం లేని భారత్ ఎక్కడుంది? ఎన్నో స్థానంలో ఉన్నాం మనం. ఎందుకు ఎడ్యుకేషన్ క్వాలిటీ సిస్టమ్ మనం ఇవ్వలేకపోతున్నాం? మెడికల్లో క్వాలిటీ సిస్టమ్ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ప్రజల్లో డిసిప్లిన్ నేర్పలేకపోతున్నాం? ఎందుకు కరప్షన్ అరికట్టలేకపోతున్నాం? రాజకీయ నాయకులు కోట్లకు కోట్లకు ఎలా పడగలగలుగుతున్నారు? వారిని అనుసరించిన మిగతా వాళ్ళు కూడా లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? పేదవాడు మరింత పేదవాడిగా ఎలా ఉండిపోతున్నారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మరింత పేదవాళ్ళుగా ఎలా ఉంటున్నారు? రాజకీయ నాయకుల మీద కేసులన్నీ కూడా విత్ ఇన్ 1 ఇయర్లో కంప్లీట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఎందుకు కారణం? మరి కేసీఆర్ గారు అనుసరించబోయే విధానాలేంటి? ప్రత్యామ్నాయ రాజకీయ విధానం అంటే ఏమిటి? అది నిజంగా సాధ్యమవుతుందా? ఒకసారి మనం చూసినట్టయితే 1977లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీని ఓడించి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు అనేక పార్టీలను కలిపి ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ఒకే గుర్తు మీద పోటీ చేయగల సామర్థ్యం ఉన్న నాయకులు. అలాంటి పరిస్థితి వస్తే తప్ప ఏ జాతీయ పార్టీ కూడా కేసీఆర్ గారు అనుసరిస్తున్న పద్ధతులు ప్రత్యామ్నాయం కావు. ఆ రోజున జయప్రకాష్ నారాయణ్ గారు భారతీయ లోక్దల్, భారతీయ క్రాంతిదల్, స్వతంత్ర పార్టీ, సోషలిస్టు పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ఉత్కల కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒకే గుర్తు మీద, నాగలి పట్టిన రైతు గుర్తు మీద పోటీ చేసి నాటి ప్రధానమంత్రిని ఓడగొట్టగలిగారు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టగలిగారు. అలాగే దాంట్లో కాంగ్రెస్ రెబల్స్గా చంద్రశేఖర్, జనతా పార్టీ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ మనకు గవర్నర్గా చేసేళ్ళారు, రామ్ధన్ మోహన్ దారియా, చంద్రజిత్ యాదవ్, లక్ష్మీకాంత్ గారు, అలాగే ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, రామ్ నరేష్ యాదవ్ గారు, కర్పూరి ఠాకూర్ గారు, రామ్ సక్లేచా గారు, అలాగే రామకృష్ణ హెగ్డే గారు, దేవీలాల్ గారు, మరి దేవేగౌడ గారు, వీళ్ళంతా కూడా ఎస్ఆర్ బొమ్మై, వీళ్ళంతా ఉద్భవించింది 1977 ఆ జనతా పార్టీ నుంచే. ఓ బిజు పట్నాయక్ని మనం చూసాం, మోహన్ దారియా గారిని చూసాం, మధు దండవతేని చూసాం, హెచ్ఎం పటేల్ని చూసాం, మొరార్జీ దేశాయిని చూసాం, చరణ్ సింగ్ గారిని చూసాం, అటల్ బిహారీ వాజ్పేయి విదేశాంగ మంత్రి, అలాగే అద్వానీ గారు మనకి సమాచార శాఖ మంత్రి, గొప్ప గొప్ప మంత్రులు ఉన్నారు, మంచి శాఖలు ఉన్నాయి, కానీ నిలవలేకపోయారు. మరి కేసీఆర్ గారికి ఇవాళ ఒక్క అఖిలేష్ సింగ్ యాదవ్ గారు తప్ప మరి కుమారస్వామి గారు వచ్చారని చెప్తా ఉన్నారు, ఇద్దరు వచ్చారంతే. మరి మహారాష్ట్రలో శరద్ పవార్ గారి సంగతి ఏంటి?
మరి బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ సంగతి ఏంటి? మమతా బెనర్జీ గారి సంగతి ఏంటి? నితీష్ కుమార్ గారి సంగతి ఏంటి? మరి మిగతా ప్రతిపక్షాలు ఎందుకు రాలేదు? స్టాలిన్ గారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీతో సెయిల్ అవుతున్నారు. శరద్ పవార్ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నారు. మరి జేఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుంది. మరి కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ రెండింటికి ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ గారు ప్లాన్లు ఏంటి? ఎలా ఎదగలుగుతున్నారు? ఎలా శాసించబోతున్నారు? మరి ప్రత్యామ్నాయ రాజకీయ విధానం ఎప్పుడు చెప్తారు? మేనిఫెస్టో ఎట్లా విడుదల చేస్తారు? ఇవన్నీ కూడా మనం మాట్లాడటానికి పెండపాటి పుల్లారావు గారు ఉన్నారు, అలాగే క్రాంతి గారు, మా సీనియర్ జర్నలిస్టు మిత్రులు ఎమ్మెల్యే వారు ఉన్నారు, అలాగే మనకు ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అప్పట్లో ఉన్నారు, సిద్ధాంతకర్త, మనకు అధికార ప్రతినిధి కూడా. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సాంబశివరావు గారు. ఏం ఢిల్లీలో చకచక ఏం జరిగినాయి? ఇవాళ ఢిల్లీలో మీరున్నారు. చకచక మీరు చెప్పిన మాటతో అంతా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. వేరే రాజకీయ ప్రత్యామ్నాయం కాదు, రాజకీయ వేరే విధానం. ఎస్, అంటే ఆయన నేను ఇలాగ ఆప్షన్స్ ఇస్తున్నా, ఇలా పాలసీస్ ఇస్తున్నా, అందరు చేస్తే మంచిది, ఇది గెలుస్తారు, ప్రజలకు మంచిది అని ఆయన ఏదో థియరీ ఆయన ఏదో చెప్తున్నారు. ఇలా ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు కూడా అన్నాడు ఆయన. కొత్త రాజకీయ పార్టీ అంటే వెళ్ళి ఎలక్షన్ పోటీ చేయాలని కాదు, కొత్త ఐడియాలు ఇస్తామన్నారు. మీరు మర్చిపోయారో జ్ఞాపకం కాదో నాకు తెలియదు, బాంబేలో పెద్ద మీటింగ్ లో చెప్పిన వ్యక్తి ఆయన. అందువల్ల మనం ఎదురు చూసేది ఏంటంటే, ఇలా కేసీఆర్ గారు వెంటనే వెళ్ళి ఎలక్షన్ లో క్యాండిడేట్స్ అక్కడ ఎక్కడ పెట్టేస్తారంటే నాకు కనపడలేదు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఆయన తప్పకుండా ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అక్కడ ఏం క్యాండిడేట్ పెట్టరు, అక్కడ ఎంటర్ కూడా అవ్వరు రాజకీయంగా. రెండోది గబాబా వెళ్ళిపోయి ఆ 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఆయన కూడా అక్కడ దిగి చేసేది ఏం లేదని అక్కడ పోయి వెళ్ళడు. మహా వెళ్తే ఆయన ఎలక్షన్లకి కర్ణాటక, మహారాష్ట్రలో ఏదైతే తెలంగాణ చుట్టూర ఉన్నాయో పూర్వం నుంచి పూర్వం సంబంధాలు అక్కడ క్యాండిడేట్స్ పెడతారని స్పష్టంగా కూడా అర్థమైపోతుంది. అంతవరకే ఆయన ఎలక్షన్ లిమిటేషన్. ఆయన జయప్రకాష్ నారాయణ మీరు చెప్పారు కదా, అందరినీ దగ్గర తీసుకొచ్చారు, అలా ట్రై చేస్తారు, కానీ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్తో ఇంకా ఎవరిని కలుపుతారు? బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ కలిసిపోయి ఇంకా ఎవరిని కలుపుతారు? మమతా బెనర్జీతో ఎవరిని కలుపుతారు? నవీన్ పట్నాయక్తో ఎవరిని కలుపుతారు? ఎస్, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కలపగలరా? అది చూడాలి అంతవరకే, కానీ ఇంకా ఎక్కడ ఆ రోల్ లేదు. ఆయన చెప్పిన మాట మీద వెళ్దాం. ఆయన నేను వేరే ప్రోగ్రామ్ ఇస్తా దేశానికి, ఇలా చేస్తా అలా చేస్తా ఇలా తెలంగాణలో చేశాం చూపెడతాడు, రెండోది కోఆర్డినేషన్ చేస్తాడు, మూడో పాయింట్ నాతో ఒకటి ఎవరైనా ఉంటే డిసగ్రీ అవ్వచ్చు, ఆయనే అన్నాడు మాట, నాకు మా పార్టీకి 1,000 కోట్లు ఎంతో ఉన్నది క్యాష్ అని ఆయనే అన్నారు. అది కూడా వాడచ్చు, ఎలక్షన్లకి సాయం చేయొచ్చు, క్యాంపెయిన్ చేయొచ్చు, ప్రోగ్రామ్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. ప్రస్తుతంగా ఆయన వెళ్ళి రాజకీయ పార్టీలు ఎవరు జాయిన్ చేసేది కుమారస్వామి తప్ప, అక్కడక్కడ ఎవరో తమిళనాడులో వాళ్ళు వీళ్ళు వన్ మ్యాన్ పార్టీ జాయిన్ అవ్వచ్చు, కానీ ఈ రైతు సంఘాలు ఇలాంటి వాళ్ళతో ఆయన చర్చిస్తున్నారు కాబట్టి ఆ రైతు సంఘాల వాళ్ళకి ఎవరిని వాళ్ళతో పెట్టించుకోలేదు కాబట్టి మిగతా రాజకీయ పార్టీ తప్పకుండా ఆయనకి చేయొచ్చు. ప్రస్తుతం చూడవలసింది ఏంటంటే ఆయన ఏ డైరెక్షన్ తీసుకుంటున్నాడు. అయితే మొదలుపెట్టాడు ప్రయాణం, 1,000 మైళ్ళు ప్రయాణం మొదలుపెట్టినా ఫస్ట్ ఒక అడిగి వేయాలి కదా అని చైనా వాళ్ళు అంటారు, అది చేశాడు. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, రూట్ మ్యాప్ పూర్తిగా ఉన్నది ఆయన చేతిలో అంటే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి పరిస్థితులు మారుతూ ఉంటాయి, రోజు రోజుకి ఆయన అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఒక స్పష్టత ఏంటంటే తప్పకుండా ఆయన తెలంగాణలో ఎలక్షన్ గెలవాలి, కర్ణాటకలో కొన్ని క్యాండిడేట్స్ పెడతారని అందరికీ అర్థమైంది, వాళ్ళు కూడా గెలవాలి, రైట్ సార్? అప్పుడు క్రెడిబిలిటీ పెరుగుతారు. క్రాంతి గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. నమస్కారం క్రాంతి గారు. సార్, నో డౌట్ ఎట్ ఆల్, నేను మొట్టమొదటి చెప్పినట్టుగా భారతదేశానికి స్పష్టమైన విదేశాంగ విధానం, స్పష్టమైన ఆర్థిక విధానం, స్పష్టమైన ఎడ్యుకేషన్ విధానం, అగ్రికల్చర్ భూముల్లో మరి సేంద్రీయ ఎరువులతో కాకుండా నేచురల్ ఎరువులతో ఎలా పంట పండించాలి, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ డిసిప్లిన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది తప్ప భారతీయులకి ఏది పూర్తి స్థాయిలో కావాలో లేని మాట వాస్తవం. ఇప్పటికి కూడా ఉన్నవాడు మరింత పెరుగుతున్నాడు, లేనివాడు మరింత లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పెన్షన్లు ఇస్తున్నాం అంటే చాలు, బీదరికాన్ని మనం పెంచి పోషిస్తున్నట్టు 2,000 రూపాయల నెలకి పెన్షన్ కోసం క్యూలో నిలబడ్డారంటే
ఆ భారతదేశం చూసి మనం బాధపడాలి తప్ప సంతోషం ఉండాల్సింది కాదు. మరి ఎక్కడైనా సరే నెంబర్ గేమ్. 275 సీట్లు లేనిది మీరు ఏమీ మార్చలేరు, ఏమీ మార్చలేరు. ఇటువంటి పరిస్థితుల్లో మీతో కలిసి వస్తున్న కుమారస్వామి గారు ఒకటి మొత్తం స్టేట్కి కూడా కాదు, వాళ్ళు ఒక ప్రాంతానికే పరిమితం ఆ పార్టీ. మరి ఎలా ముందుకెళ్తారు? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయ విధానం అన్నది మాత్రం ఐఎమ్ సపోర్టింగ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సంబసేవ గారు. మీరు మాకంటే వయసులో పెద్దవాళ్ళు, బహుశా మీరు కూడా ఈ పాట వినుంటారు. దద్దరిది ఒక పాట, మీరు చిన్న ఉన్నప్పుడు 80s లో అనుకుంటా ఒక పాట ఉంటుండే జనాట మండలి. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపద కురవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావు లేని మరి జీవనదురా అని ఒక పాట మాకు బాగా ఇంపాక్ట్ చేసే పాట. అంటే భారతదేశంలో ఇంత సంపద ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రజలు పేదరికంలో ఉంటున్నారు అనేది నాకు ఇప్పుడు 45 ఇయర్స్ అండి. దాదాపు నేను ఆ పాట విన్నానంటే 10 ఇయర్స్ లో ఆ ప్రాంతంలో వినుంటాను, అంటే ఒక 30 ఇయర్స్. అంటే స్వతంత్రం వచ్చిన అప్పుడు 30 ఏళ్ల కింద కూడా అప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నది. నాలాంటి ఒక యువకుడు అప్పుడున్న ఒక దుర్మార్గ పరిస్థితి విని అక్కడ ఉన్న పరిస్థితిని ఒక పాట రూపంలో విన్న ఒక 30 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితి అట్లాగే ఉందంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం ఉన్నది అనేది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా వనరుల కొరవ లేదు, వనరులకు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఆ వనరుల్ని ప్రజలకు కరెక్ట్ గా వాటికి వస్తే పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్న వ్యవహారం. కానీ వాటిని వినియోగించుకునే కార్యాచరణ అనేది రాజకీయ పార్టీలకు లేకుండా పోతుంది. అన్ని రాజకీయ పార్టీలతో తయారవుతున్నా అంటే పదవుల కోసం, పదవులను నిలుపుకోవడం కోసం రాజకీయాలు చేస్తున్నారు తప్పించి నిజమైన అభివృద్ధి జరగాలి, ప్రజా సంక్షేమం జరగాలి, ప్రజా శ్రేయస్సు ప్రగతి జరగాలనే రీతిగా ఏ పార్టీ కూడా పనిచేస్తలేదు. కనుకనే ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలన్నీ విఫలమైనవి కనుకనే మన పేదరికం ఇంకా ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు చెప్పారు పెన్షన్లు ఇస్తున్నారు అంటే, ఏదైనా సబ్సిడీలు ఇస్తున్నారంటే, ఇంకా ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే జనాలు క్యూ కడుతున్నారు, ఎగబడుతున్నారు అనే పరిస్థితి ఉన్నది అని చెప్పి మీరందరూ కూడా అంటున్నారంటే ఆ పరిస్థితి ఉన్నదంటే అర్థమైంది. వాటన్నిటిని కూడా ఇప్పటి వరకు కనీసం ఒక 50% అయినా మనము కంప్లీట్ చేసుకోవాల్సింది. 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో వాటన్నింటినీ మనం అధిగమించాల్సిన పరిస్థితి ఉండి ఉంటే ఇంకా రాజకీయ ఉచితాలు కానీ ఇట్లాంటి సబ్సిడీలు కానీ ఇచ్చే అవకాశం ఉండేది కాదేమో అనేది నా అభిప్రాయం, మా టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం కూడా అట్లే ఉంది. కనుక నీకు ఇప్పుడు రాదు, ఇప్పుడు ఇంకా ఒక ప్రత్యామ్నాయం రావాలి తెలంగాణలో. తెలంగాణను 8 సంవత్సరాల కాలంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. సేమ్ ఇదే రకమైన అభివృద్ధి ఎజెండాతో దేశవ్యాప్తంగా పోతే బాగుంటుంది అనే ఆలోచన కేసీఆర్కి రావడం అనేది అది నిజంగా ఒక మంచి ఆలోచన. భారతదేశంలో ఒక మార్పు రావాలి. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజల ముఖం మీద చిరునవ్వు ఉండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు విరుజిల్లాలి. విరుజిల్లాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఒక పక్క ప్రణాళిక ఉన్న నాయకుడు ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది తప్పకుండా కేసీఆర్ గారు లాంటి విజన్ ఉన్న నాయకుడితోనే సాధ్యమవుతుందని అనుకుంటాను. ముందు పుల్లారావు గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే మరి బహుశా కేసీఆర్ గారి గురించి పుల్లారావు గారు కూడా బాగానే తెలుసు. అంటే గేమ్ అండర్ రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా అందరు ఎట్లా సక్సెస్ అవుతారు, వాళ్ళు కలిసి వస్తారా వీళ్ళు కలిసి వస్తారా అనే అనుమానాలు ఉండొచ్చు. తెలంగాణ మూమెంట్ టైంలో కూడా కేసీఆర్ గారిని మాలాంటి వాళ్ళని కూడా అనుమానిస్తుంది, ఇది సాధ్యమవుతుందా కేసీఆర్ గారితోని, వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా తెలంగాణ సాధ్యమవుతుందా అని. కానీ ఆయనకున్న విజన్ తోటి తప్పకుండా దీన్ని అధిగమించారు. భారతదేశంలో చాలా మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు రావడానికి, కనుక కేసీఆర్ గారితో కలిసి వస్తారు తప్పకుండా. బీజేపీ నాయకులతో మాట్లాడినాక మళ్ళీ మీతో మాట్లాడదాం. వచ్చిన బ్రేక్ తిరిగి స్వాగతం. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మూడే విషయాలు నేను మొదటి నుంచి చెప్తున్నాను. అంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన తర్వాత రామాలయం ఒకటి, 370 ఆర్టికల్ ఈ రెండు తప్ప మిగతా ఏవి కూడా ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు సార్. అంటే పూర్తి స్థాయిలో కంట్రీకి మొత్తం ఒక పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, ఫైనాన్షియల్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ. ఒకటి వాజ్పేయి గారు మాత్రం అన్ని నేషనల్ హైవేస్ 8 లైన్స్ రోడ్డుగా తీర్చిదిద్దారు. అవి వంకర టింకర్ లేకుండా స్ట్రైట్గా అదొకటి మాత్రం చేసి పెట్టారు 100%. తర్వాత మధు దండవతే గారు రైల్వే మంత్రి అయిన తర్వాత స్లీపర్స్ పెట్టారు, బ్రాడ్గేజ్ అప్పుడే అంకురార్పణ జరిగింది, రైల్వేస్లో కూడా కొంత మార్పు వచ్చిన మాట వాస్తవం.
ఇంకా మౌలిక మార్పులు చాలా రావాలి. కేసీఆర్ గారు పదే పదే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ విధానం అంటున్నారు సార్. సార్ పెద్దలకు నమస్కారం. మీరు ఒకటి మీరు రెండే చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాలయము లేకపోతే 370 ఆర్టికల్ అని నేను గుర్తు చేస్తాను సార్. నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 కూడా వచ్చేసింది సార్. దాని మీద దుమారం లేగుతుంది పార్లమెంట్ లో లోపల బయట. బట్ 2020 న్యూ ఎకనామిక్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఎన్ఈపి 2020 పేరు మీద దేశం మొత్తం మీద కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తుంది. అది ఆల్రెడీ డ్రాఫ్ట్ వచ్చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ కాంకరెన్స్ లిస్ట్ లో ఉంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండిట్ల లిస్ట్ లో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల్లో బాధ్యత. అట్లాగే న్యూ ఎకనామిక్ పాలసీ కూడా మేము చాలా వ్యవసాయం పాలసీ కూడా అడిగారు కాబట్టి వ్యవసాయం పాలసీ కూడా మేము చెప్తాను సార్. న్యూ అగ్రికల్చర్ పాలసీని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది సార్. దాంట్లో అది బయట ప్రజలకు తెలియలేదు, టీవీ ద్వారా తెలియలేదు, మీడియా ద్వారా తెలియలేదు. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా చిన్న విషయం అని మీడియా కూడా అనుకుంటుంటది. నేను మూడు అంశాలు దాని డీటెయిల్స్ లో పోయే ముందు చెప్తాను సార్. మేము వ్యవసాయ రైతుల యొక్క ఆదాయాన్ని డబ్లింగ్ చేస్తామని, రెట్టింపు చేస్తామనే మాటల్లోంచి వచ్చినటువంటిదే ఒకటి. అందుట్లో నేను క్లారిటీ ఇస్తున్నా, కొంచెం మీ ద్వారా రైతులకు కూడా తెలవాలండి. ఒకటి సార్, పెట్టుబడి ఖర్చులు తగ్గించాలి. అందుట్లో విత్తనాలు, ఎరువులు, లేకపోతే పెట్టుబడి కోసేటువంటి పెట్టుబడి యొక్క ఇంట్రెస్ట్ రేటు, పనిముట్లు, వ్యవసాయ కూలీల యొక్క రేటు, ఇవన్నీ కలిపి పెట్టుబడి తగ్గించాలా. రెండు, ప్రతి ఎకరాకు జరిగేటువంటి ఉత్పత్తి పెరగాలి సార్. ఎందుకంటే దేశ జనాభా పెరుగుతుంది, దేశ అవసరాలు పెరుగుతాయి, అవసరం అయితే మనం ఎగుమతి చేయగలిగే స్థాయికి. కాబట్టి ప్రతి ఎకరాకు 40 బస్తాల ఒడ్లు పండే బదులు 50 బస్తాల ఒడ్లు పండే విధంగా, 5 క్వింటాల కందులు పండే బదులు 10 క్వింటాల కందులు పండే విధంగా ప్రతి ఎకరా విస్తీర్ణంలో ఉత్పత్తి పెరగాలనేది రెండో ఆలోచన సార్. మూడోది ఏంటంటే సార్, ఎంఎస్పి రేట్ అయితే గిట్టుబాటు ధర ఉందో లేదా గిట్టుబాటు ధర కంటే లాభసాటి ధరను వచ్చేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలండి. ఎంఎస్పి ప్రకటించాలి ఒకటి. అయితే మార్కెట్ యార్డుల్లో కూడా ఈ రకమైన అన్ని ఒక అనేకం ఉన్నాయి. నేను సబ్ క్లాస్ లో పోట్లేదు, సబ్ క్లాస్ లో పుస్తకం లాగున్నాయి. ఆ చాలా పుస్తకాలు వచ్చిన దాని మీద నేను డీటెయిల్స్ లో పోట్లేదు. కాబట్టి మాకు వ్యవసాయ విధానం ప్రత్యేకంగా ఉంది, మాకు పారిశ్రామిక విధానం ప్రత్యేకంగా ఉంది, మాకు విద్యా విధానం ప్రత్యేకంగా ఉంది, ఆరోగ్య విధానం ప్రత్యేకంగా ఉంది, జల వనరుల విధానం కూడా ప్రత్యేకంగా ఉంది, దాంతో పాటు రైల్వే విధానం ఉంది, హైవేస్ విధానం కూడా ఉంది. కాబట్టి విధానాలు బీజేపీ పార్టీకి గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి సేమ్ పాలసీలో మేము లేము సార్. కొంత మార్పులు చేర్పులు అయితే పారాడైమ్ షిఫ్ట్ లాగా విదేశాంగ విధానం ఉంది. ఈ రోజు వరకు ఒక దేశంతో మైత్రి, ఈ నెక్స్ట్ డే పొద్దున విదేశానికి ఒక దేశంతో పోరాటం, అది చేయడం అసాధ్యమైన పని. అంటే ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటిది విదేశాంగ విధానంలో కావచ్చు, ఆర్థిక అంశాలలో కావచ్చు, మన దేశ భద్రత సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్నిట్లో రాత్రికి రాత్రి మార్పులు చేయడం అసాధ్యమైన పని. పెద్దలు పుల్లారావు గారికి తెలుసు విదేశాంగ విధానంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నారు, రూపాయి పతనాన్ని అరికట్టలేకపోతున్నారు, పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ తేవడం లేదు, ఎందుకు జిఎస్టీ తేవడం లేదు, పారదర్శకమైన పరిపాలన రావట్లేదు, 80 లక్షల కోట్ల పైగా అప్పు చేసిన ప్రభుత్వం, మరి విధానాలు మారాలి కదా. నేను అందుకునే మళ్ళీ నేను విధానాలు మీరు చెప్పారు, ప్రత్యామ్నాయ విధానాలు వారు వారు ఏం చేస్తారో ఏం చెప్తారో రేపల్లి ఉండి మనకు రాబోయే రోజుల్లో మనం వాటి మీద చర్చించుకున్నాం సార్. అయితే మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు. అరే చట్టం ప్రకారం పడగొడుతున్నారంటే చట్టం ఉందా చట్టం లేదా, 45 చట్టం ఉందా లేదా, ఉంటే దానికి ఏం చెప్పారు ప్రతిపాదించండి. ఇప్పుడు పార్లమెంట్ లో మీ సభ్యులు ఉన్నారు, మీ సభ్యులు ప్రతిపాదించవచ్చు, ప్రతిపాదించి దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ. మీ పార్లమెంట్ సభ్యులు స్టాండింగ్ కమిటీలో ఉంటారు, మీ పార్లమెంట్ సభ్యులు ఆల్ పార్టీ మీటింగ్ లో ఉంటారు, మీ పార్లమెంట్ సభ్యులు ఎథిక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఉంటారు, ఎథిక్స్ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు, ప్రివిలేజ్ కమిటీ మెంబర్స్ కూడా మీ పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ప్రతిపాదిస్తే వద్దు, మీకు కూడా ప్రజాస్వామ్యంలో ఆ వేదిక పార్లమెంట్ వేదిక ఉంది. ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించదు ఎవరన్నారు సార్? వాళ్ళని అడ్డుపడ్డారా సార్? ఎవరన్నా ఎవరు అడ్డుపడలేదు సార్. నెంబర్ వన్. నెంబర్ టూ, రూపాయి పతనం గురించి మాట్లాడారు సార్. నేను వారికి అంటే కేసీఆర్ గారికి చెప్పదలుచుకున్న పాయింట్ సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెట్రోలియం కానీ ద్రవ్యోల్బణం రెండు కలిపి రూపాయి పతనం కూడా సార్. రూపాయి గురించి నిన్న కూడా ఒక బెంచ్ మార్క్ నిర్మల సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పారు. రూపాయి పతనం పెరిగిందా తగ్గిందా చర్చలోకి పోకుండా రూపాయి బలపడింది, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక డాలర్ వదిలిపెట్టేస్తే మిగతా అన్ని కరెన్సీస్ తో రూపాయి బలపడింది. అదే కాదు, ఎట్లయితే 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల నుంచి డాలర్ ఏ విధంగా అయితే ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తుందో, ఇప్పుడు భారతదేశం భారత మోడీ నాయకత్వంలో
రూపాయి ప్రపంచ వాణిజ్యానికి తీసుకుపోయే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. అది ఇలాంటి అంకురాపణ జరిగింది ఈ రోజున. ఈ రోజు నుంచి మనకు రష్యా నుంచి వస్తున్నటువంటి ప్రతి క్రూడ్ ఆయిల్ యొక్క మారకం రూపాయి ద్వారా జరుగుతుంది సార్. ఈ పరిణామాన్ని మీరు గ్రహించలేరా సార్? డాలర్ విలువ పడిపోయింది అంటున్నారు, డాలర్ తో వ్యాపారం చేస్తే విలువ గురించి ఆలోచించాల్సింది. డాలర్ తో వ్యాపారం చేయకుండా ఇరాన్ తో కానీ రష్యా తో కానీ రాబోయే రోజుల్లో మేము రూపాయితోనే వ్యాపారం చేస్తామన్నాక, రూపుల విషయంలో మన రూపాయి బలంగా ఉన్నాక, లేకపోతే ఇంకొక డాలర్ విషయంలోనో యూరో విషయంలోనో ఏదైనా మన పౌండ్ విషయంలో మనం బలపడుతుంటే దాని గురించి ఎందుకు సార్ ఆలోచించాలి? డాలర్ పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దని మాత్రం నా అభిప్రాయం సార్. ప్రకాష్ రెడ్డి గారు, కేసీఆర్ వరకే చెప్తారు. అందుకోసం ప్రత్యామ్నాయాల విషయంలో కేసీఆర్ గారికి సమర్థమైన విధానం, నేను మళ్ళీ ఎక్కడికి వస్తున్నా సార్, దేశంలో అనేక అంశాల పట్ల విదేశాంగ విధానం కానీ మన యొక్క డిఫెన్స్, మన యొక్క రక్షణ రంగం విషయంలో కానీ, మన సరిహద్దుల విషయంలో కానీ, నీతి ఆఖరికి నీతిని వినియోగించుకొని నదుల అనుసంధానం విషయంలో కూడా అవగాహన లేకుండా, నేను మళ్ళీ ఉపయోగిస్తున్న పదం రిపీట్ చేస్తున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరో చెప్తే అది ప్రత్యామ్నాయం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎస్ క్రాంతి గారు, నదుల అనుసంధానం కేసీఆర్ గారు చెప్తున్నారు, ప్రత్యామ్నాయ మాట. ఇప్పుడు కవిత గారు ఏం చెప్తున్నారు, ఈడీ ముందు వస్తుంది, మోడీ నెక్స్ట్ వస్తారని చెప్తా ఉన్నారు. అంటే ప్రత్యామ్నాయ రాజకీయ విధానం అంటే ఏమిటి అసలు? అదండి, నేను ఇంతకుముందు చెప్పినట్లే, ఏదైతే ఇక్కడ భారతదేశంలో సంపద ఉందో ఈ సంపద ప్రజలందరికీ దక్కాలని ఎలా చేస్తారు? వాట్ ఇస్ ద పాలసీ, వాట్ ఇస్ ద ఐడియా యూ హావ్? ప్రజలందరూ కూడా అభివృద్ధి సంపద అంతా ఈక్వల్ గా పంచాలి నేను కూడా కోరుకుంటున్నాను. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న చట్టాలలో వీలవుతుందా? ఏదో పివి నరసింహారావు పుణ్యం అని బీసీలు ఎస్సీ ఎస్టీ ల్యాండ్ సంపాదించుకున్నారు. అవును అవును, అదే చేయగలిగింది కదా, ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. అదండి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, కేసీఆర్ గారు చెప్తున్నారు కూడా వేరే విషయం కాదు కదా. సపోజ్ మన సార్, హలో, ఎస్ క్రాంతి గారు, కట్ అయింది వాళ్ళు, ఎస్ చెప్పండి. ఎస్ వచ్చిన బ్రిస్, వెల్కమ్ బ్యాక్. మనం క్రాంతిని తర్వాత తీసుకుందాం. పులారావు గారు చెప్పండి. ముఖ్యంగా ప్రత్యామ్నాయ విధానాలు అంటే ఏంటో మరి కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత మళ్ళీ మనం చర్చిద్దాం. కానీ ఇండియాలో మీకు ఎక్కడ కూడా రీచార్జ్ అనేది కనిపించదు. ఒకప్పుడు మనం ఆల్విన్ ఫ్రిడ్జ్లు కొనాలంటే 1 ఇయర్ వెయిట్ చేసేవాళ్ళం, అంత గొప్పగా ఉండే. మరి జీడిపి గురించి మాట్లాడుతున్నాను నేను. అలాగే మోటార్ సైకిల్స్, స్కూటర్స్ కూడా అట్టగే ఉండే. మళ్ళీ తర్వాత టీవీలు చూస్తే ఈసీటీవీ, డ్యానోరా టీవీలు ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి? క్వాలిటీ కూడా మిస్ అవుతున్నాం మనం. అంబాసిడర్ కార్ హిందుస్థాన్ మోటార్స్ది, అది కూడా మనం మిస్ అయిపోతూ ఉన్నాం. ప్రతిదీ ఇతర కంట్రీస్ నుంచి కొనుక్కోవడమే. ఈవెన్ జాతీయ జెండాలు కూడా బయట కంట్రీ నుంచి కొన్నామని సబ్జెక్టు కరెక్షన్ వచ్చిందని ప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? మనకి ఆర్యభట్ట సున్నా కనిపెట్టాడు, వరాహ మిహిరుడు సిద్ధాంతం కనిపెట్టాడు, సూర్య సిద్ధాంతాన్ని. ధన్వంతరి వరల్డ్ ఫేమస్ మెడికల్ నాగార్జున ఎడ్యుకేషనిస్ట్ ఎడిపోయారు, శకుంతలాదేవి గారు, రామార్జున్ గారు, జగదీశ్ చంద్రప్రసాద్ గారు, వీళ్ళంతా పుట్టిన గడ్డే కదా. ఇప్పుడేమైపోయారు వీళ్ళంతా కూడా? ఎందుకు మనకు రీచర్స్ అనాలిసిస్ రావట్లేదు? ఎందుకు అగ్రికల్చర్ పాలసీ డిసైడ్ చేయట్లేదు? ఎప్పుడో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఇందిరాగాంధీ గారు చెప్తే బీపీటీ ఆయన నేతృత్వంలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంతవరకు మరి కొత్త వరి వంగడాలు పెద్దగా రాలా? మీకు స్ట్రైట్ అవే మీరు అడిగిన పాయింట్ చెప్తున్నా. మనం మీరు ఏమంటున్నారు, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం చేయొచ్చా అంటే, మన దేశం నుంచి ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్కువ? మ్యాన్ పవరు, ఇంటెలెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 10 లక్షలు 20 లక్షల మంది ఐటీ ఎక్స్పర్ట్స్ ఇతర దేశాలకు వెళ్ళారా లేదా? మీ ఎదురుగా తెలుస్తుంది కదా, చూస్తున్నారు కదా, అది మన ఎక్స్పోర్ట్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే థియరీ ఆర్థిక వ్యవస్థకి పునాది. అదేమిటంటే, నువ్వు తక్కువ ధరలో చేసిన వస్తువులు మీ దగ్గర నుంచి నేను కొనాలి, నేను తక్కువ ధరలో చేసిన ధరలు మీకు ఎక్స్పోర్ట్ చేయాలి, అప్పుడు 2 దేశాలకి లాభం వస్తుంది. అది మన్మోహన్ సింగ్ పాలసీ, దాని మీద బేసం ఉన్నది. చాణక్య పాలసీ, దాని మీద బేసం ఉన్నది. అందరి అది మాత్రం మనం తీరాం. మన జెండానికి సగంగా మనం చేసుకోవచ్చు. లేకపోతే అసలు నన్ను అడిగితే బియ్యం అనేది వియట్నాం అక్కడి నుంచి మన దేశానికంటే 20% కాస్ట్లో ఉన్నాయి. అసలు అక్కడి నుంచి న్యాచురల్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ మనం బియ్యం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోమంటే, మన దేశం మన తిండి మనకి మనమే చేసుకోవాలని ఉన్నది కాబట్టి. ఏ దేశం చౌక చేస్తాదో ఆ దేశం నుంచి నువ్వు ఇంపోర్ట్ చేయి,
నువ్వు చక్కని నీ ఎక్స్పోర్ట్స్ నువ్వు చేస్తే ప్రాస్పరీ, అది భారతదేశం ప్రాస్పరిటీ ఇవ్వదు, దాని మీద ఆధారపడి ఉన్నది. అందువల్ల అది థియరీ, అది మార్చలేము. జనరల్ చైనాలో చేయని, రష్యాలో చేయని, చౌకగా ఉంటే కొను, తప్పులేదు. టూత్పేస్ట్ అక్కడే కొను, మీరు చేయగలరా చౌకగా వస్తే. మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చూడండి, విశేషంగా మన ఎక్స్పోర్ట్స్ కూడా లాక్ చేయొచ్చు కదా, అక్కడ మ్యాన్ పవర్ ట్రైన్ చేయొచ్చు కదా. అమెరికాలో ఎందుకు చేయట్లేదు మ్యాన్ పవర్? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారతదేశానికి వెళ్తే ఓ 90,000 లక్ష డాలర్లు వేస్తున్నారు, అక్కడున్న వాడిని అక్కడ పెట్టుకోవాలంటే 3 లక్షల డాలర్లు. సార్, కేసీఆర్ గారు చెప్తున్న ప్రత్యామ్నాయ విధానాలు అంటే ఏంటి? ఒకటి, ఆయన చెప్పిన మాట క్రాంతి గారికి కూడా నేను అడ్రస్ చేస్తున్నా. ఒక బాధకరమైన విషయం, ఆయన కూడా జర్నలిస్ట్ ఎమ్మెల్యే, 75 సంవత్సరాల్లో ప్రోగ్రెస్ అవ్వలేదంటే చాలా ఆశ్చర్యం. కాంగ్రెస్ గవర్నమెంట్ అవునే, బీజేపీ గవర్నమెంట్ అవునే, జనతా గవర్నమెంట్ అవునే, మన బ్యూరోక్రసీ అవునే, విశేషంగా 4,000-3,000 సంవత్సరాల చరిత్రలో ఏ దేశం ఇంత ప్రోగ్రెస్ అవ్వలేదని మాత్రం నేను చెప్తున్నా. ఇంత జనాభా పెట్టుకుని ఆయిల్ అనే పద్ధతి లేదు, ఆయిల్ లేదు, బంగారం లేదు, మనకి ఇలాంటి నిధులు లేని చోట మనం �ంత ప్రోగ్రెస్ అవ్వమంటే అవ్వట్లేదంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఫుడ్ సఫిషియన్సీ వచ్చేసింది, ఎడ్యుకేషన్ విశేషంగా ఉన్నది, ఈవేళ పైప్ వాటర్ 60% ఇంట్లోకి వెళ్తుంది నేను నాకు తెలిసేది. సో ఇది కొంచెం అది మైండ్లో పెట్టుకోవాలి. ప్రోగ్రెస్ అవ్వలేదు దేశానికంటే సామాజికంగా ఎక్కడన్నా ఉన్నదా? 2000 సంవత్సరాల్లో ఉన్న సిస్టమ్ భారతదేశం ఎరగొట్టేసి కొత్త సమస్యకు వచ్చింది. ఎస్, ఇంకా చాలా దూరం మనం వెళ్ళాలి, ఇంకా చాలా చేసుకోవాలి, కానీ 75 సంవత్సరాల్లో ఇంకా నేను ఇంకా మొదలకు తీసుకెళ్తానని కేసీఆర్ గారు చెప్పాలి, కానీ అవ్వలేదంటే కొంచెం కష్టకరంగా ఉండాలి. ఇంకో చిన్న పాయింట్ టీవీలో డిస్కస్ మీరు మాట్లాడుకుని చెప్తున్నా, నదులు 100% నీరు వాడుకుంటానంటే 10-15 కోట్ల జనాభా సముద్రం మీద బ్రతికే వాళ్ళు అడుక్కొని తింటారు, చేపలు పట్టేవాళ్ళు. ఆ తీయ నీరు వెళ్ళి సముద్రం ఏమి కలవాలి? సో చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ భారతదేశం. 10,000 కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉన్నది, 10,000 కిలోమీటర్లు మౌంటైన్ కోస్ట్ లైన్, మౌంటైన్ మనకి హిమాలయాలు ఆ పర్వతాలు ఉన్నాయి. చాలా కష్టమైన దేశం భారతదేశం. 2 విరోధీలు 60 సంవత్సరాల నుంచి మన దేశానికి ఉన్నాయి. పాకిస్తాన్ August 15, 1947 యుద్ధం స్టార్ట్ చేసింది భారతదేశంతో. ఎవరు స్టార్ట్ చేశారు? మొత్తం బ్రిటిష్ ఆర్మీ జనరల్ నంబరు న్యూఢిల్లీ నుంచి ఫ్లైట్ తీసుకుని కరాచీ వెళ్ళి పాకిస్తాన్. మళ్ళీ లాస్ట్లో వస్తారు మీ దగ్గరికి. ఎస్ క్రాంతి గారు, ఇప్పుడు అంటే ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అంటే అడ్మినిస్ట్రేషన్ పాలసీసు, మరి మిగతా పాలసీస్ కూడా చెప్తున్నారా? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు మాకు అగ్రికల్చర్ పాలసీ ఉంది, ఎడ్యుకేషనల్ పాలసీ ఉంది, ఫారిన్ పాలసీ ఉంది, అండ్ సోషల్ ఇంపాక్ట్ పాలసీ ఉంది, నేషనల్ హైవేసు, రైల్వేసు, వాట్ ఎవర్ ద ఫ్లైట్స్, ఇవన్నీ కూడా కొత్త పాలసీలు ఉన్నాయి, మరి కావాలంటే పార్లమెంట్లో మాట్లాడదాం అంటున్నారు. అదే అండి, ఇంతకుముందు నేను చెప్పారు కదా మన ప్రకాష్ రెడ్డి గారు, మరి ఇంత 8 సంవత్సరాల కాలంలో రైతుల పాలసీ కనుక ఉండి ఉంటే మరి రైతుల ఉద్యమం ఎందుకు వచ్చింది? నిజంగా జల వనరుల వాడకంలో మీకు పాలసీ ఉంటే కనుక ఎందుకు ఇంత కరువు వచ్చింది? ఎందుకు ఇప్పటికీ కూడా తాగునీరు లేదు, సాగునీరు లేదు? అంటే మీరేమంటారు అంటే 8 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజలు మేము మభ్యపెట్టడానికి, అంటే కేసీఆర్ గారు ఒక ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వస్తున్నప్పుడు ఈ పార్టీ విఫలమైంది కనుక మేము ముందుకు వస్తున్నాం కనుకనే బీజేపీ దీన్ని ముందుకు తీసుకొస్తుందని మనం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉద్యోగం లేదు, నేను ఏదో చెప్తున్నా ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తున్నామని చెప్పి ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. నేను అదే చెప్తున్నా, మీరు తీసుకొచ్చే ఎడ్యుకేషన్ పాలసీ పేదవాడు కింది స్థాయి నుంచి పీజీ దాకా పిహెచ్డీలు కూడా ఫ్రీగా చేసుకునే పాలసీ మీరు తీసుకొస్తున్నా. కావాల్సింది అది కదా, ఎవరైతే చదువుకోవడానికి ఖర్చు, ఇప్పుడు చదువు కూడా డబ్బు పెట్టి కొనవలసిన పరిస్థితి వస్తుంది, అది కాకుండా ఉచితంగా విద్యను అందించే ఒక పరిస్థితి ఏమైనా మీకు పాలసీ తీసుకొచ్చారా? ఏం తీసుకురాలేదు కదా. ఇంకా రైల్వేలో ఛార్జెస్ పెంచారు, అన్నట్టు అన్ని ధరలు పెరిగినాయి. ఎవరైతే ఉద్యోగాల్లో కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తుంటే ప్రైవేట్ కంపెనీలు కూడా మూసేస్తున్నారు. మేము మూసేస్తున్నామని ప్రజలకు గొప్పలు పడితే మేము ముయ్యట్లేదు, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ షేర్లు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. అంటే నానా రకాలుగా తిప్పి తిప్పి మొత్తానికి ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మేమేదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గోల్ కొట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా అభివృద్ధి అనేది 8 సంవత్సరాలు కనపడలేదు. నేను అన్నట్లు పులారావు గారు నేను స్వతంత్రం వచ్చినప్పుడు మొత్తం అభివృద్ధి జరగలేదని అంటే జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. ప్రజల్ని అభివృద్ధి పేరు మీద మభ్య పెట్టి ఓట్లు తండుకొని పబ్బం నడుపుకుంటున్నారు. అది ఇంకా జరగాల్సింది జరగలేదు, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. అది తొలి గదిన జరగాల్సిన అవసరం ఉండే
జరగడంలో వైఫల్యాలు ఉన్నాయి. అందుకే ఒక కొత్త రాజకీయ విధానం రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గారు భావిస్తున్నారు. దాంట్లో బాగానే ముందుకు వస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇది చెప్తున్నారు కదా, 8 సంవత్సరాల కాలంలో ఒక విధానం చెప్పని చెప్పండి. బీజేపీ ఏం చేసారు? నోటు రద్దు చేశారు. అది అదొక విధానం. ఏం లేదు కదా, మీరు చెప్పినట్లు ఇక కాశ్మీర్ సంబంధించిన ఇష్యూ విదేశాల్లో గొడవలు తప్పించి ఇక ఏమో చెప్పండి. క్రాంతి గారు, క్రాంతి గారు ఒక్క నిమిషం సార్. సార్, మీరు ఇప్పుడున్న అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఏ పాలసీ తీసుకురావాలన్నా, ఏ ప్రత్యామ్నాయ రాజకీయ విధానం మారాలన్నా మీకు 300 సీట్లు రావాలి. వస్తేనే మీరు ఏదైనా చేయగలరు. కాంగ్రెస్తో కలవరు, భారతీయ జనతా పార్టీని ఎదిరిస్తారు. మరి చాలా ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక పార్టీతో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి లాగా అందరినీ కలిపి ఒక గుర్తు మీద పోటీ చేస్తే తప్ప సాధించలేరు. మరి మీకు ఐడియా ఉండుంటుంది కదా ఇది. ఓకే ఓకే, సాంబశివ గారు, తెలంగాణ సాధన జరిగే సమయంలో కేసీఆర్ గారికి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. అది తెలంగాణ సాధన జరిగింది. ఎందుకు జరిగిందంటే ఒక ఎజెండా నచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయి, నచ్చుతాయి. ఇంకో రకంగా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. మీరు అన్నట్టు ఒక్కరితోనే సాధ్యం కాదు. అది రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎన్ని సీట్లు ఉండాలి, అన్ని సీట్లలో కనీసం 50% సీట్లన్నా వాళ్ళకు ఉంటే సాధ్యమవుతుంది. కానీ అది సాధ్యమవుతా లేదా అనేది మీకు ఉండొచ్చు. కానీ దాన్ని సాధ్యం చేసే ఒక చాతుర్యం అనేది, ఒక వ్యూహం అనేది కేసీఆర్ గారికి ఉంటుంది. అన్ని జాతీయ స్థాయిలో అన్ని వర్గాలతో మాట్లాడుతుంది. ఎందుకంటే నేను ఈ రోజు వచ్చిన తర్వాత కూడా కొంత రైతులు వచ్చారు, చాలా పెద్ద మనుషులు, ముసలి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, మీరు ఇక్కడ ఎట్లున్నారు, ఎందుకు వచ్చారు అంటే, ఈ బీఆర్ఎస్ పెడుతున్నారు కనుక మీ అందరం కార్మికులం కనుక మీ తెలంగాణలో రైతులకు సంబంధించిన పాలసీలు బాగున్నాయి, మాకు బాగా నచ్చింది. ఇదే కనుక భారతదేశంలో కనుక మొత్తం ఇంప్లిమెంట్ చేయగలిగితే రైతులు ఎటువంటి అప్పుల పాలు కాకుండా, ఇబ్బందులు కాకుండా ఉంటారని చెప్పి ఒక మామూలు వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ గారు చెప్తున్న ఈ ఎజెండా ప్రజల్లోకి, మామూలు ప్రజల్లోకి పోతున్నది. రైతుల ఎజెండా ఇట్లా ఉన్నది. ఇంకో రకంగా ఇంకో ఉమెన్ కి సంబంధించి కావచ్చు, ఇంకా పవర్ కు సంబంధించిన విధానం కావచ్చు, పారిశ్రామిక విధానానికి సంబంధించి కావచ్చు, ఇంకా నానా రకాల విధానాలు కేసీఆర్ గారి మధ్యలో ఉన్నాయి కనుక వాటన్ని ప్రజల నుంచి ఒకటండి. సాంబశివ గారు, మేము చేసామా ఇంకోటి చేసామా తర్వాత విషయం. ఒక ఎజెండాని ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం అండి. తెలంగాణకు వ్యతిరేకం కదా తెలుగుదేశం పార్టీ. అసలు మేము లెటర్ ఇవ్వలేమన్నది కదా, కానీ చివరికి ప్రజల ఒత్తిడి మేరకు ఇచ్చింది కదా తెలంగాణకు అనుకూలంగా. సో ఇప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు ప్రజల ఒత్తిడి కనుక ఎక్కువ వస్తే ఈ ఎజెండా ప్రజల్లోకి బలంగా తీసుకోగలిగితే తప్పకుండా మార్పు జరుగుతుంది. ఆ మార్పుకు కేసీఆర్ గారు కారణం అవుతారు. ప్రకాష్ రెడ్డి గారు, సార్ నేను కొంచెం అంటే నేను క్లారిటీగా ఒక 2-3 విషయాలు మీకు, నాకు ఒక 2 నిమిషాలు టైం అని చెప్తాను. 5 మినిట్స్ నేను వితౌట్ ఇంటరప్షన్ 5 మినిట్స్ మాట్లాడండి సార్. ఇప్పుడు దేశ రాజకీయాల్లో రైతుల ఉద్యమాలు జరిగింది సార్ ఈ మధ్య కాలంలో అని చెప్తున్నారు సార్. రైతు ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయండి? జరిగింది నీళ్లు లేక కదా సార్. పాక్రానంగల్ ప్రాజెక్టు పంజాబ్ హర్యానాలను సస్యశ్యామలం చేసిందని మనం చదువుకుంటూనే ఉన్నాం సార్. యమునా నది, గంగా నది మైదాన ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ సస్యశ్యామలం చేసిందని చదువుకుంటున్నాం సార్. నీళ్లు లేక హర్యానా పంజాబ్ లోనో, నీళ్లు లేక ఉత్తరప్రదేశ్ లో వ్యవసాయం ఇబ్బంది లేదు సార్. వాళ్ళు వేరే కారణాలతో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమం అది పంజాబ్కే పరిమితమైంది. మహారాష్ట్రలో రైతు బిల్లులకు ఉద్యమం జరగలే, తెలంగాణలో జరగలే బిల్లులకు వ్యతిరేకంగా. మీరు తెలంగాణ, మీరు ప్రతిపక్షంగా మీరు ఉన్నప్పుడు, మీరు జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షం అయిన తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు రైతులను తీసుకుపోలేకపోయారు. కాబట్టి ఉద్యమాల యొక్క మోటివేషన్ వేరు. అయితే వ్యవసాయం పరిపుష్టంగా ఉంది, రైతులంతా హ్యాపీగా ఉన్నారంటే నేనేం సమ్మ, రైతులంతా హ్యాపీగా ఉన్నారు, ఇంకా రైతులకు మేము డబ్లింగ్ అయిపోయిందని నేను సమర్థించట్లేదు. కానీ బీజేపీ కూడా ఒక వ్యవసాయ విధానం ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను, 5 క్వింటాలు పండేటువంటి కందులు 10 క్వింటాలు పండాలంటే ఎకరానికి దానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది. దానికి మొట్టమొదటిసారిగా 8 నుంచి 10 వేల కోట్ల రూపాయలు ఇందిరాగాంధీ తర్వాత, నేను మళ్ళీ పదం ఉపయోగిస్తున్నా, ఇందిరాగాంధీ నేను ఒక రకంగా ప్రత్యక్షంగా అంటే నేను ఆమె చేసిన పనిని గుర్తు చేస్తూ చెప్తున్నా. ఇందిరాగాంధీ కాలం నుంచి, ఆ ఇందిరాగాంధీ కాలంలో వచ్చినటువంటి ICAR నిధులు తప్పిస్తే మళ్ళీ పరిశోధనలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఆ పరిశోధనలు మరింత ఫలవంతం కాబోతున్నాయి. కేసీఆర్ గారు ప్రత్యామ్నాయం ఎందుకు కావాలంటున్నారు సార్? మీరు చేస్తున్నప్పుడు భారతదేశం అంతా మాకు సపోర్ట్ చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ గారి విధానానికి తల ఉంచాల్సిందే. ఆగండి క్రాంతి గారు, ప్లీజ్ ప్లీజ్. నేను 2 నిమిషాలే సార్. నేనేమంటుందంటే సార్, ఈ సంవత్సరం భారతదేశం 70 లక్షల టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేసింది సార్. ఇప్పటికీ 2014లో
చక్కెర ధర మన సాధారణ ప్రజలకు ఏ రేటుకు దొరుకుతుందో ఆ రేటు కంటే తక్కువ ఒక రూపాయి తక్కువకే ఇప్పుడు మీరు గాని నేను గాని సంభాషరావు గారు మనం చక్కెరను మనం కిరాణా కొట్లలో సూపర్ మార్కెట్ లో కొంటున్నాం సార్. ఆయన తర్వాత కూడా 70 లక్షల టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో మనం దిగుమతి చేసుకునే వాళ్ళం సార్, శ్రీలంక నుంచి ఆఖరికి క్యూబా నుంచి కూడా దిగుమతి చేసుకున్న రోజులు ఉన్నాయి సార్. ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రత్యామ్నాయ రాజకీయ విధానం అంటే ఏంది అనేది ప్రజలకు చెప్పాలి సార్, దేశ ప్రజలకు కూడా చెప్పాలి సార్. ప్రత్యామ్నాయ రాజకీయ విధానం అది వ్యవసాయ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు అని అది చెప్పాలి. అయితే నేను మీ ద్వారా నేను క్లారిటీ ఇస్తున్నా ప్రజలకు, వారికి 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 అర్థమైన సరే వారి వారి ఇంకో రకంగా ఉన్నా పక్కన పెట్టండి. మేము బీజేపీగా ఎడ్యుకేషన్ పాలసీ గురించి వాళ్ళు లేవనెత్తారు కాబట్టి చెప్తున్నాం సార్. ఎడ్యుకేషన్ ఇస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అది సామాజిక బాధ్యత. ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, సమాజం కూడా విద్యను విద్యను ఇచ్చే విధంగా సమాజాన్ని మోటివేట్ చేయాలి, ప్రోత్సహించాలనేటువంటిది బీజేపీ జనసంఘం. నేను విద్యార్థి పరిషత్తులకు పనిచేసిన ఏబిఈపీలో పనిచేసినప్పుడు ఈ స్లోగన్ చెప్పినాం సార్, విద్యారంగం ప్రభుత్వం ఒక్కటే కాదు సామాజిక బాధ్యతగా తీసుకొని సమాజంలో ఉన్నటువంటి వారందరి బాధ్యతగా విద్యారంగం ముందుకోవాలనేటువంటి మా పాలసీ. అది 1951 లో మేము పెట్టుకున్న పాలసీ సార్, ఇప్పటికీ కాదు. కాబట్టి ఆ కోణంలో విద్యారంగం ముందుకు పోతున్నారు సార్. దాంట్లో విద్యారంగం మీరు అందరికీ ఫ్రీగా ఇవ్వాలా, ఎట్లిస్తారు, సమాజం ఎట్లిస్తారు అంటే అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే జరగాలి, సామాజిక బాధ్యత ప్రకారం ముందుకు పోతున్నాం, పోతాం కూడా. అందుకోసమనే ఒక విధానాన్ని, ప్రత్యేకమైన విధానాన్ని, ఇప్పుడున్నటువంటి విధానానికి భిన్నమైన విధానాన్ని మీరేమైనా ప్రతిపాదిస్తారా? ప్రతిపాదిస్తే దేశ ప్రజల ముందు పెట్టండి. కాకపోతే గతంలో ఫెయిల్ అయింది 8 ఏళ్ళ నుంచి. ఏమైంది అంటే 8 ఏళ్ళ తెలంగాణలో మా మునుగోడు నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు సంభాషరావు గారు. ఈ రోజు వరకు కూడా ఒక గజం ఎకరా గజం పోయితే మంచి సాగు నిర్వహణటువంటి పరిస్థితి మీరు చెప్పినారు తెలంగాణలో. నేను అందుకోసం ఫైనల్ ఒక్క మాట చెప్తా సార్, సంభాషరావు ఒకటే మాట చెప్పి ముగిస్తా. నర్మదా ప్రాజెక్టు కట్టడం కోసం అడ్డంకులు, మేధా పట్కర్ లాంటి వ్యక్తులు, వీళ్ళకి ఇప్పుడు ప్రేమ కలిగింది మేధా పట్కర్ మీద. టిఆర్ఎస్ నాయకులు మేధా పట్కర్ గుర్తిస్తున్నారు, అది వేరే విషయం. కానీ మేధా పట్కర్ లాంటి వాళ్ళు అత్యంత పోరాటం చేసినప్పటి కూడా 400 టీఎంసీల నీళ్లను, 400 టీఎంసీలు అంటే సుమారుగా 40 లక్షల ఎకరాలు సాగయ్యేటువంటి నీళ్లను గుజరాత్ లో ప్రజలకు ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారా? ఇప్పటి వరకు కాళేశ్వరం గట్టి ఒక్క చుక్క నీటిని కూడా దాటిపోతున్నాం చెప్పాలని కోరుకుంటున్నాం. నర్మదా డ్యామ్ గట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మోడీ మాట్లాడదాం. మరి మునుగోడు విషయం ఎందుకంటే అలిగేషన్స్ ఆన్ యువర్ పార్టీ కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వండి, తర్వాత నేను పుల్లారావు గారికి ఇస్తాను. తప్పకుండా అండి. మునుగోడు కావచ్చు, ఇంకా సూర్యాపేట కావచ్చు, గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి వెళ్ళినాయి. ఒకసారి మరి ప్రకాష్ రెడ్డి గారు మరి చెప్తాను, మునుగోడుకు వెళ్ళాల్సింది శ్రీశైలం నుంచి, కృష్ణా నుంచి పోవలసింది. అక్కడ ఉన్న పెండింగ్ అక్కడ అది మాత్రం పెండింగ్ లో ఉన్నది. మిగతా అన్ని కూడా కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట దాకా అక్కడ ఉన్న చెరువులు నిండినాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఒక మునుగోడు రావాల్సింది కృష్ణాపేట మా దగ్గర కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అది మొన్న అయిపోతుంది, శ్రీకారం చేసేది కేసీఆర్ గారు, దాన్ని మొదలు పెట్టిండు, అది అయిపోతుంది. అంటే ఒక్క నియోజకవర్గాన్ని చూసుకొని మనం చేయడం కాదు కదా, తెలంగాణ తుంగతుర్తి కింది భాగం అంతా గోదావరి బేసిన్, దేవరకొండ ఇది కృష్ణా బేసిన్ అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్. మాట్లాడదాం ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం బేసిన్ గురించి. యా పులారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు సార్ పార్లమెంట్ సాక్షిగా, ఎవరికైనా భారతదేశ ప్రజలకి విద్య, వైద్యం, న్యాయం ఈ మూడు మాత్రం ఫ్రీగా రావాలి, ఇంకా మిగతాయి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది డెవలప్డ్ కంట్రీ అని స్పష్టంగా చెప్పారు. మనకి మూడు తప్ప మిగతా అన్ని ఫ్రీగా వస్తున్నాయి సార్. అయితే సార్ కష్టం ఇంత జనాభాకి చేయటం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాయి. సో తప్పకుండా ఒక విషయం మీకు దృష్టికి తీసుకొస్తున్నా, మీరు 300 ఎంపీలు ఉంటే కానీ ఏం మార్పు రాదన్న మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ దేశంలో మొదటి వ్యక్తి, ఎప్పుడు అంటన్నా రైతులకి డైరెక్ట్ క్యాష్ ఇవ్వటం రైతు పొలాలకి 2017లో స్టార్ట్ చేశాక నరేంద్ర మోడీ గారు పిలిచి 2 గంటలు మాట్లాడాక ఆయన కూడా దేశీయప్తంగా ఇంప్లిమెంట్ చేశారు. అది గొప్ప స్కీమ్ కేసీఆర్ కాంట్రిబ్యూషన్, రైతులకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్. సో ఆయన పద్ధతి, ఆయన విధానం ఎలా చేస్తాడు,
కేర్ఫుల్ గా డిప్లొమాటిక్ మంచి ఐడియాస్ ఇచ్చినా పాకేయచ్చు. నా ఇంటికాడ నేను పని చేసుకుని అందరు చూసి సో ఆయన విధానం ఎలాగుంటుంది, ఒక డిస్ప్యూట్ లాగా వెళ్తాడా, ఒక మంచి విధానంగా వెళ్తాడా, మీరు విధానం అన్న మాట సో చూడాలి. వాజ్పేయి గారు అన్న మాట 30 సంవత్సరాలు టైం అయిపోయింది, కొత్త ఐడియాస్ రోజు వస్తున్నాయి, పాత ఐడియాస్ పట్టుకుని మనం కూర్చుంటే కష్టం. కొత్త ఐడియాస్ ఏమిటి? ఎడ్యుకేషన్ అంటే అందరికి ఇచ్చేస్తే అయిపోతుందా, లేకపోతే స్పెషలైజ్ ఇవ్వాలా? మన యూత్ అంటే చాలా పెద్ద ఇష్యూ ఇది. హెల్త్ చాలా వరకు ఫ్రీగా ఇస్తున్నాం ఈ దేశంలో, మిగతా దేశాల్లో లేదు ఇలా. ఫుడ్ చాలా వరకు ఫ్రీగా ఇస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా ఇస్తున్నాం, చాలా వరకు చేస్తున్నాం సాంబశివరావు గారు. భారతదేశంలో మనం చెప్పుకోవట్లేదు కానీ బట్లో ఇందిరా గాంధీ చెప్పేది ఒక చీరతో బ్రతుకుతున్నారన్నారు 71, ఒక చీర 100 చీరలు ఇస్తున్నారు కదా ఎలక్షన్ టైంలో కూడా. సో మనం దేశం మారింది. కేసీఆర్ గారు తెలుగు వాడు, లెట్ అస్ విష్ హిమ్ వెల్. అందువల్ల ఆయన మంచి దారి తీయాలని కోరుదాం. ఆయన తీయకపోతే ఆయన ఫెయిలియర్ మన ఫెయిలియర్ కాకుండా ఉంటుందని మా భావిద్దాం. ఎస్, చూద్దాం. మరి కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ప్రకటించిన తర్వాత మనకి ఆ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, అగ్రికల్చర్ సిస్టమ్ కానివ్వండి, ఫైనాన్షియల్ సిస్టమ్ కానివ్వండి, జాబ్ ఓరియంటేషన్ కానివ్వండి, విదేశాంగ విధానం కానివ్వండి, అలాగే కులాల మతాల మధ్య అంతరం తగ్గించే విధానం కానివ్వండి, అలాగే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేసు, అలాగే రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ విధానాల్లో ఏం తేడా వస్తుంది, వైద్య విధానంలో తేడా ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మరి వాజ్పేయి గారు చెప్పింది ఇప్పటికి కూడా అమలుపరచాల్సిందే. విద్య, వైద్యం, న్యాయం, ఈ మూడు భారతదేశ ప్రజలకి ఉచితంగా అందాల్సిందే. మిగతాయి మాత్రం కాలానుగుణంగా రేట్లు పెట్టుకుంటారు. జిఎస్టీ పెట్రోలియం ప్రొడక్ట్స్లో కూడా జిఎస్టీ పరిధిలోకి రావాల్సిందే. ఏదైనా జిఎస్టీ పరిధిలోకి రావాల్సిందే. జీడిపి పెంచాల్సిందే, మేధో సంపత్తి పెంచాల్సిందే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరగాలి. మనకి మీరు చెప్పినట్టుగా 1 ఎకరానికి 20 బస్తాలు పండుతున్న చోట 50 బస్తాలు దట్టు క్వాలిటీ తగ్గకుండా పెంచాల్సిన పరిస్థితి ఉంది. రైతులు ధనవంతులు కావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పటికి కూడా 100 ఎకరాలున్న రైతు కూడా హైత్ హోటల్కి వచ్చి కాఫీ తాగలేడు. ఆ కల్చర్ పోవాలి, అందరూ సమంగా చూడాలి. చూద్దాం మరి ఏం జరగబోతుందో. కేసీఆర్ గారు విధి విధానాలు ప్రకటించిన తర్వాత మరొకసారి దీని గురించి చర్చిద్దాం. మరి మిత్రులు, క్రాంతి గారు మా జర్నలిస్టు, వారు చర్చలో పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, పుల్లారావు గారికి కూడా నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.